పేదింటికాలను సాకారం చేసేందుకు సీఎం జగన్ ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని చెల్లయ్యపాలెం గ్రామంలో జగన్ ఇల్లు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కనీ విని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. పాదయాత్రలో చెప్పిన రీతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మిస్తామన్న హామీని నేడు నెరవేర్చడం సంతోషదాయకమన్నారు. నెల్లూరు జిల్లాలో 53,953 ఇళ్లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. కోవూరు నియోజకవర్గం 7,444 ఇళ్లు శాంక్షన్ అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చినట్టు ప్రచారాలు చేస్తూ పత్రికా విలేకరుల సమావేశంలో నీ తోక పత్రికలు ఒక రెండు పెట్టుకొని, నీ రెండు తోక ఛానల్స్ ఒక రెండు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారు అనంటే పొరపాటు, చాలా పొరపాటు. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఉదయం లేచి ప్రపంచంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో, ఏ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. ఈరోజు వాళ్ళు మనకు నేర్పిస్తారు. నువ్వు నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ అంత చెత్త రాజకీయ నాయకుడు, నీ అంత పనికిమాలిన రాజకీయ నాయకుడు, నీ అంత వెధవ ఎవరు లేరు ఈ దేశంలోనే, ఎవరు లేరు. చంద్రబాబు, నోరు అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, అదుపులో పెట్టుకొని సూచనలు సలహాలు ఇవ్వు. అంతే తప్పించి లేనిమోని ప్రచారాలన్నీ మా నాయకుడి మీద చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మరలా కూడా నీకు గుణపాఠం తప్పదు ప్రజల చేతుల్లో. ఆర్డీఓ గారు మాట. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం క్రింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నిన్న శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. మన నెల్లూరు జిల్లాలో దాదాపు 53,953 ఇళ్ళు శాంక్షన్ చేసుకున్నాం. మొదటి విడతగా 9,500 ఇళ్ళు మనం ప్రారంభించబోతామన్నాం జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. మేము ఇన్నేళ్ళు తహసీల్దార్ గారి చుట్టూ తిరిగాము, ఆర్డీఓ చుట్టూ తిరిగినాము, కలెక్టర్ గారి చుట్టూ తిరిగినాము, మాకు ఇళ్ల స్థలాలు రాలేదు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగాము, మంత్రుల చుట్టూ తిరిగినాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాకు ఇళ్ల స్థలం ఇచ్చి, ఇళ్ళు కట్టించి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి దాదాపు 6-7 లక్షల ఆస్తి అన్నమాట అది ఒక్కొక్క ప్లాట్. పేదలందరికీ కూడా వరం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పేదల మనిషి అంటారు, ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి అంటారు, మంచి వ్యక్తి అంటారు, మంచి మనసున్న మహారాజు అంటారు.